మత్స్యకారులను ఆదుకోలేని మత్స్యశాఖ ఎందుకని తెలుగుదేశం మత్స్యకార నాయకుడు తుమ్మల రమేష్ ప్రశ్నించారు. కాకినాడ సిటీ కాకినాడ పర్లంపేటకు చెందిన ఆరుగురు మత్స్యకారులు గత వారం రోజుల క్రితం కాట్రేనికొండ మండలం కొత్తపాలెం లైట్ హౌస్ తిన్నగా వేటకు వెళ్లి సముద్ర పాయలో చిక్కుకుపోవడం వలన వారిని రక్షించి ఒడ్డుకు చేర్చవలసిన మత్స్యశాఖ మా వద్ద నిధులు లేవని చేతులెత్తేయడం ఈ ప్రభుత్వం యొక్క చేతకానితనంగా ఉందని పేర్కొన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి ఆ మత్స్యకారులను రక్షించి వారి బోటు వారికి ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నామని తెలిపారు. మా బోటు అక్కడ ఉండిపోయింది. గంగలు మా ఆయన మా మామగారు వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. మాకు అది లేకపోతే మాకు ఇది లేదు. మాకు దాని మీద ఇది మా బోటు మా అందరూ అక్కడే ఉన్నాను. అది కూడా తీసుకున్నప్పుడు చెప్తున్నాను మా పవిత్ర మీద నుంచి ఏడుకోవాలి. మా బోటు అటు తీసుకురావాలి. మాకు అలా అది లేకపోతే మాకు లేదండి. మా ఆయన అందరూ అక్కడే ఉన్నారు. మా అమ్మ మరిది గారు అందరూ మా ఉన్న వాళ్ళం కూడా పేద పేద అందుకే వాళ్ళ దగ్గరికి వచ్చామండి. గవర్నమెంట్ ఏమైనా సలహా చెప్తారనేసి దానికోసం వచ్చామండి. అందరూ అక్కడే ఉన్నారు. సరే సరే నిన్న ఎక్కువ అయిపోయింది. ఓకే ఓకే మరి ఈ రోజున ఏదైతే మన కాకినాడ అర్బన్ మండలంకు చెందినటువంటి పర్లోపేట గ్రామానికి చెందినటువంటి బోటు ఫైబర్ బోటు ఒట్టు ఉప్పల్ తాతగారి బోటు అది గత 15 రోజుల క్రితం చేపల వేట చేయు నిమిత్తం సముద్రంలోనికి కాకినాడ తీరం నుండి వేటకు వెళ్ళడం జరిగింది. మరి గత 6 రోజుల క్రితం తుఫాన్లో చిక్కుకుపోయి కాట్రేనికోన మండలం కొత్తపాలెం లైట్ హౌస్ తిన్నగా ఆ బోటు చిక్కుపోవడం జరిగింది. విని వెంటనే ఏదైతే మా వాళ్ళు ఉన్నారో తెలియజేసిన వెంటనే మరి ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారికి కానీ అదేవిధంగా రెవెన్యూ అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది. వారిని ఆదుకోండి, వారి ప్రాణాలను రక్షించండి, ఆ బోటుని క్షేమంగా కాపాడండి అని. గత 6 రోజులుగా కంటిన్యూగా ఫిషరీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడుతూనే ఉన్నాం. మా మాజీ శాసనసభ్యులు కొండబాబు గారు కూడా మాట్లాడుతూనే ఉన్నారు. ఇక్కడ చెప్పేది ఏంటంటే కాట్రేనికోన కోనసీమ జిల్లా మన కాకినాడ జిల్లా ఎలా ఉందంటే ఇదంతా ఒకే రాష్ట్రంలోకి వస్తాయి. మత్స్యకారులు ఎక్కడున్నా రక్షించవలసినటువంటి అవసరం ఈ ప్రభుత్వం మీద ఈ అధికారుల మీద ఉంది. వాళ్ళు చెప్పే విషయాలు ఎలా ఉన్నాయంటే ఒకరోజు భోజనం పట్టుకెళ్ళి టిఫిన్ పట్టుకెళ్ళి ఈ భోజనము టిఫిన్ వరకే మేము ఏమైనా చేయగలము, ఈ బోటును రక్షించే మెకనైజం కానీ ఇక్కడ మనుషులను మా రక్షించడానికి మా దగ్గర ఆర్థికపరమైన డబ్బులు కానీ మా దగ్గర ఎటువంటివి లేవు. ఏమైనా మీరే ఖర్చులు పెట్టుకోగలిగితే మీ ఖర్చులతో మీరే రక్షించుకొని మీ బోటును మీరే తెచ్చుకోవాలనే విధానం అక్కడ కాట్రేనికోన ఫిషరీ డిపార్ట్మెంట్ వారు కానీ కాకినాడ ఫిషరీ డిపార్ట్మెంట్ వారు కానీ చెప్పడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అంటే ప్రాణాలు పోతూ ఉన్నాయి, తుఫాను మరి విపరీతమైన తుఫాన్లో ప్రాణాలు బయటపడడమే ఎంతో